ేయం మహాత్మానా వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సోవతు తెలుగు వన్న ప్రాక్షకులకు శుభోదయం ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణ పక్ష గురువారం ఈ షష్ఠి రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు పుషిమి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం తెల్లవారుజన నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సూర్యోదయం ఆరు పదమూడు సూర్యాస్తమయం ఐదు ఏరం అమృత గంటల ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి పది గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా మధ్యాహ్న సమయంలో రాహుకాలం ఉంది శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం ఈ రోజు షష్ఠి గురువారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలంగా ఉంటుంది ఈరోజు తెలుగువన్ వన్ ఫలాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు ధనలాభం శుభకార్య ప్రయత్నాలు పెద్దల యొక్క కలయిక వారితో కలహాలు పనులు ఆగిపోవటం జరిగే అవకాశం ఉంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు మిత్రుల యొక్క సహాయ సహకారాలు సంతానం వల్ల లాభాలు విందులు వినోదాలు ఉండే అవకాశం మిథున రాశి శుభమూలికంగా ధనలాభం శుభవార్తలు వినుట అనుకోని ప్రయాణాలు కర్కాటక రాశి స్త్రీ మూలకంగా కార్యభంగం అశుభ కార్యాలకి ప్రయాణాలు ఇంటిలో కలతలు సింహరాశి అకాల భోజనాలు ఈరోజు నూతన వ్యాపార ప్రయత్నాలు కొంచెం ఇబ్బంది మీద జరిగే అవకాశం పనులు పూర్తయ్యే అవకాశం దైవభక్తి భార్య వల్ల సహాయ సహకారాలు కన్య రాశి మానసిక ప్రశాంతత స్త్రీ పరిచయాలు ఆనందం భార్యాభర్తల సహాయ సహకారాలు తులారాశి ఈరోజు తులారాశి వారికి జీవన సౌఖ్యం మనోసుఖం తల్లికి స్వల్పంగా అనారోగ్యం వ్యాపార లాభాలు ధన వ్యయం ఉండే అవకాశం వృచ్చిక రాశి వృచిక రాశి వారికి కార్యాలయం నష్టం అకాల భోజనాలు చిక్కులు అలసట పెద్దలను దూషించడం జరుగుతుంది ధనుర్ రాశి ధన నష్టం కొంచెం చికాకులు పెద్దవారితో గొడవలు శుభకార్య లాభము స్వల్పంగా నష్టాలు ఉండే అవకాశం మకర రాశి తొందరపాటు తొందరపాటు నిర్ణయాలు దానివల్ల నష్టం విచారం శత్రువులు దూరంగా ఉండడం జరిగే అవకాశం కుంభ రాశి శారీరకంగా శ్రమ బంధుమిత్రులతో మానసిక అశాంతి మాధ్యాన సమయంలో బంధుమిత్రుల వల్ల మనశ్శాంతి విందులు పెద్దల వల్ల పెద్దల వలన లాభాలు కూడా పొందే అవకాశం మీనరాశి ఆదాయం అధికం అధికారులతో విరోధాలు శుభకార్య జయాలు